మెదక్ జిల్లా రామాయణపేటలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి పురస్కరించుకొని రామాయణపేటలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజీవ్ గాంధీ 79వ జయంతి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సుప్రభాతరావు మీడియాతో మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి భారతదేశానికి దిక్సూచిగా మారారన్నారు. టెక్నాలజీ ద్వారా దేశానికి అద్భుత సేవలు అందించి నిరుపేదలు యువత అభివృద్ధికి కృషి చేసిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ అని అన్నారు. నేడు యువత టెక్నాలజీతో కంప్యూటర్ ద్వారా ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఎంతో మంది నిలదొక్కుంటున్నారని, గతంలోనే స్వర్గీయ రాజీవ్ గాంధీ కంప్యూటర్ను భారతదేశానికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయగా అప్పటి ప్రతిపక్షాలు ఆయనను విమర్శించారని, కానీ ప్రస్తుతం ఆయన ఆశయాలు ఫలించాయని, టెక్నాలజీ ప్రస్తుతం దేశంలో కీలక పాత్ర వహిస్తోందని కాంగ్రెస్ నాయకులు సుప్రభాతరావు అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయక్, పట్టణ మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు ఢాకిస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్, చాకలి వెంకటి, సోషల్ మీడియా టౌన్ ప్రెసిడెంట్ ఢాకి నాగేందర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రామాయణపేట పట్టణంలోని రాజీవ్ గాంధీ ఫోటోకు నివాళులర్పించి, ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా మారి ఈరోజు యువతరం ఏదైతే టెక్నాలజీని వాడుకొని ఉద్యోగాలు సంపాదించుకొని పనిచేసుకుంటూ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణం ముఖ్యంగా ఆ రోజు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్లు ఇండియాకు తీసుకొస్తే ఆ రోజు ఇదే ప్రతిపక్షాలు, ఇదే భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీ, తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఈ మనకు పొలాలు దున్నుకుంటామా కంప్యూటర్లతోని పొలాలు వాడిని పండిస్తామా అని చెప్పి వ్యంగ్యంగా రాజీవ్ గాంధీని విమర్శించారు. కానీ దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఇవాళ అదే టెక్నాలజీని వాడుకొని మొత్తం దేశమే ఇలా టెక్నాలజీ ఒక గంటసేపు ఆగిపోతే దేశం ప్రపంచమే అల్లకల్లమయ్యే పరిస్థితికి వచ్చిన ఘనత మన రాజీవ్ గాంధీ గారిదే. ముందు చూపుతో ఈ దేశ యువత భవిష్యత్తు కోసం రాజీవ్ గాంధీ గారు కలగన్న స్వరాజ్యం ఈరోజు చూస్తున్నాం మనం. దీనికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారు కూడా అదే వాళ్ళ తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ మొత్తం కుల మత వర్గ విచక్షణ లేకుండా ఏ కులము ఏ మతం అని అనకుండా ప్రేమతో దేశం బాగుపడాలి, ప్రేమ ఆప్యాయాలతో దేశము నిలదొక్కోవాలని రాహుల్ గాంధీ గారు పిలిపిస్తున్నారు. ఆ రాహుల్ గాంధీ ఆశయ సాధనకు, రాజీవ్ గాంధీ గారి కోరికకు వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అండగా ఉండి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పునర్వయం తీసుకురావడానికి ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మేము పనిచేస్తామని తెలియజేస్తూ ముగిస్తూ జై హింద్, జై రాజీవ్ గాంధీ.